ఎవరో వస్తారు ఏదో చేస్తారు మోసపోవద్దు. అది పద్యం తెలుగులో, తెలుగు బాలలో అందులో పద్యం ఉంది. ఎవరు రారు ఏది చేయరు మోసపోవద్దు. కానీ దేవుడు వస్తాడు, సమయానికి వస్తాడు. సమయానికి ముందు సమయానికి వెనక రాడు. నీ జీవితంలో ఎప్పుడు రావాలో, ఎప్పుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవాలో. కానీ ఒకటి తెలుసుకోండి, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపరచడు. దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నారా? అవును. మనం ఎలా కనిపెట్టుకోవాలి తెలుసా? చక్కగా కీర్తనకారుడు రాస్తున్నాడు 130 కీర్తన. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. 136 కీర్తన 6వ వచనం, 136 కీర్తన 6వ వచనంలో చక్కని మాట ఉంటుంది చూడండి. అక్కడ కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకుంటున్నది. కావలివారు రాత్రిపూట అంతా వాళ్ళు పనిచేసేటప్పుడు కావలివారు, అమ్మా వింటున్నారా, దేని కొరకు కనిపెట్టుకుంటారు వాళ్ళు? ఉదయం ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా? మనం కూడా దేవుని కొరకు అలా కనిపెట్టుకోవాలి. నిజంగా నువ్వు కనిపెట్టుకోవడం దేవుని కొరకు అయితే, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. దేని కొరకు ఎదురు చూస్తున్నావు? నా జీవితంలో దేవుని జోక్యం కొరకు ఎదురు చూస్తున్నావు. ఇవి శ్రేష్టమైన మాటలు, వింటున్నారా? నోవహును ఓడగట్టమన్నాడు. ఎన్ని సంవత్సరాలు తీసుకుంది? 1, 2, 0. 100 తొందరపడలేదు, పనిచేస్తూ ఉన్నాడు, ఎదురు చూచాడు. ఎంత గొప్ప విషయం, నేను దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాను అని. ప్రభువా, ఇంకా రాలేదేంది జలప్రలయం అని ఎప్పుడన్నా అడిగాడా? కనిపెట్టుకుని ఉండడం అంటే అది. అబ్రహాము కొడుకునిస్తానన్నాడు, 25 సంవత్సరాలు ఓపిగ్గా కనిపెట్టుకుని ఉన్నాడు. యేషూబు కలలకు అన్నాడు, ఆ కలల కొరకు 13 ఏళ్ళు కనిపెట్టుకుని ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. ఆయన కొరకు కనిపెట్టుకోండి. ప్రార్థన చేస్తున్నారా? నీ జీవితంలో దేవుని జోక్యాన్ని కోరుతున్నారా? ప్రభువా, నీ కార్యం చేయని అడుగుతున్నారా? బాగుంది. ఆయన ఆశ్రయించడం, ఆయన వేడుకోవడం, ఆయన మీద ఆనుకోవడం, ఇంతకు మించింది ఏది లేదు. అయితే ప్రార్థన చేశారు కదా, ఆయన కొరకు మీరేం చేయాలి? అవును, నేను నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నేను ఎన్నడూ సిగ్గుపడను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుడు కంటే ఎక్కువగా నా దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను అని. దాసి కన్నులు యజమానురాలు తట్టున్నట్టు, దాసుని కన్నులు యజమానుడు తట్టున్నట్టు, ఇది మొదలుకొని మేమెవరి కోసం చూస్తాం? అలా కనిపెట్టుకొని ఉన్నాను. వింటున్నారా? మీ సమయం ఇంకా రాలేదు, దేవుడు పనిచేస్తాడు. ప్రార్థన చేస్తున్నారు చాలామంది, మేము ప్రార్థన చేస్తున్నామండి, దేవుడు మాకు జవాబు ఇవ్వలేదు కదా. మేము ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతున్నాం. ఏంటి దేవుడు మా ప్రార్థన వింటలేదా? మేము విసిగిపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, నిలకడగా ఉండలేకపోతున్నాం, నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ వస్తుంది, అసలు ఇక ప్రార్థన చేయాలన్న ఆసక్తి బొత్తిగా లేదనిపిస్తుంది కదా. ఇంకా మీరు ప్రార్థన చేయలేందుకో తెలుసా? మీరు జవాబు పొందడానికి చాలా దగ్గరగా ఉన్నారు. మీకు విసుగుదల వస్తుందని బాధపడుతున్నారని దేవునికి తెలుసు. మీరు ప్రార్థన చేయటంలో నిరాశ వచ్చేస్తుందని దేవునికి బాగా తెలుసు. కానీ మీకోసం ఆయన పనిచేస్తున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? నువ్వు కనిపెట్టుకున్నావు అన్న సంగతి ఎవరికి తెలుసు? మరి మోసం చేస్తాడా? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికగా ఎదురు చూడడం మంచిది.